నమస్కారం. టీవీ 7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తలను ముఖ్య అంశాలు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికోవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కాకినాడలో అవగాహన ర్యాలీ. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలన్న కాకినాడ నగర మేయర్ శంకర శివ ప్రసన్న సాగర్. రాజమంగి మండలం లోతొడ్డి గ్రామంలో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల బృందం పర్యటన. జీలుగు కళ్ళు తాగి చనిపోయిన ఐదుగురికి ఒక్కొక్కరికి 25 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్. మండపేట ఏడిద రోడ్లో గల బాణీ సంచ తయారీ కేంద్రంలో శుక్రవారం భారీ పేలుడుతో అగ్ని ప్రమాదం. నలుగురికి తీవ్ర గాయాలు. పరిస్థితి విషమంతో కాకినాడ జీజీహెచ్ కు తరలింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ బాలచంద్రారెడ్డి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికోవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కాకినాడ భానుగుడి సెంటర్ నుంచి జేఎన్టీయూ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్, కాకినాడ నగర మేయర్ శంకర శివ ప్రసన్న సాగర్, అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, కాకినాడ డీఎస్పీ భీమారావు, ట్రాఫిక్ డీఎస్పీ పి మురళీకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం వలన క్యాన్సర్ నిర్మూలించడం సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం హర్షణీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పై అవగాహన కలిగి జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 4th అనేది క్యాన్సర్ అవేర్నెస్ డేగా మనము సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ప్రజల్లో ఇదొక డే కింద మనం ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము. సో క్యాన్సర్ అంటేనే మనందరం కూడా చాలా 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 భయపడిపోతూ ఉంటాం. ఇది చాప కింద నీరులాగా చాలా తెలియకుండా స్ప్రెడ్ అయిపోతున్న డిసీజ్ ఇది. సో ఇది వచ్చిన తర్వాత ఫస్ట్ 1 and 2 స్టేజెస్లో అయితే కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. 3rd స్టేజ్కి వచ్చే వరకు కూడా అది బయట పట్టలేదు. సో అసలు ఎలా వస్తుంది అన్నదానికి కూడా ఎటువంటి ఆధారాలు కూడా కరెక్ట్గా మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న ప్లాస్టిక్ వాడకం కానీ, పొల్యూషన్ కానీ, లేకపోతే ఇన్ఆర్గానిక్, మన కమిషనర్ గారు చెప్పినట్టు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఎక్కువగా ఫార్మర్స్ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కూడా చాలా ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటూ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. సో వీలైనంత వరకు మన ఇంట్లో కూడా చిన్న చిన్న ఏవైతే ఈ మొక్కలు ఉంటాయో లైక్ వెజిటబుల్స్, అవన్నీ కూడా మన కమిషనర్ గారు ఏదైతే మన వాట్ ఈస్ దట్ కంపోస్ట్ పిట్ ద్వారా మన ఇంట్లో తయారు చేసుకోవడానికి కూడా అవకాశాలు కల్పిస్తున్నారు. సో అదంతా కూడా ఉపయోగించుకుని మన ఇంట్లో కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటే మనం ఇటువంటి భయంకరమైన వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్లాస్టిక్ వాడకాన్ని బాగా తగ్గించాలి. మనందరికీ తెలుసు ప్లాస్టిక్ వాడుతుంటే ఎంత ప్రమాదకరం, అయినప్పటికీ కూడా మనం ప్లాస్టిక్ వాడుతూనే ఉన్నాము. అది ఫుడ్ గ్రేడ్ కాదని తెలుసు కూడా ఈ ఒక్కసారే కదా అని వాడుతూనే వెళ్తున్నాము. మనం అసలు మన గవర్నమెంట్ కానీ మన కార్పొరేషన్ కానీ ఎన్ని స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేసినా సరే ఏదో రకంగా మనం దాన్ని ఆశ్రయిస్తున్నాం తప్ప మనం దాని నుంచి బయటికి వచ్చే మార్గాన్ని మాత్రం మనం వెతుక్కోవట్లేదు. దానికి ప్రత్యయం ఆల్టర్నేటివ్ తీసుకుని తప్పకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ఫుడ్ గ్రేడ్ మెయిన్ కమిషనర్ గారు రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు పార్సిల్ ఫుడ్ అంతా కూడా ప్లాస్టిక్ బాక్సుల్లో ఇస్తున్నారు. అది ఫుడ్ గ్రేడ్ కాదు, అది వేడి వల్ల దాని నుంచి కెమికల్స్ వచ్చి దాని నుంచి కూడా క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలిసినప్పటికీ దే ఆర్ యూజింగ్ దట్. సరే ఒక్కసారి తింటే ఏమైపోతుంది అనుకుంటున్నారు కానీ అలా ఎన్నిసార్లు తింటున్నారో
దే ఆర్ నాట్ కౌంటింగ్ దట్ సో దట్ ఈస్ ఆల్సో ద మేజర్ ప్రాబ్లమ్ సో ఈ పార్సిల్ ఫుడ్ తెచ్చుకున్నప్పుడు కూడా ప్లాస్టిక్ బాక్సుల్లో ఇవ్వడం మానేయడానికి మనం ప్రయత్నించాలని నేను కమిషనర్ గారిని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను హి టోల్డ్ మీ ఈ క్యాన్సర్ గురించి అవేర్నెస్ మనం పబ్లిక్కి తీసుకువెళ్ళాలంటే చాలా అవసరం ఉంది ఇప్పుడు వాళ్ళ దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఒక థర్డ్ లేకపోతే ఫోర్త్ స్టేజ్లో పేషెంట్స్ ఆర్ గోయింగ్ టు దేర్ హాస్పిటల్ ఈ సిమ్టమ్స్ క్యాన్సర్ ఒకవేళ క్యాన్సర్ మనకి వచ్చినప్పుడు ఇప్పుడు మన లైఫ్ స్టైల్ కూడా మారింది చాలా చేంజెస్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి డిసీజెస్ కూడా రావడం కొంచెం ఇంకా ఇంక్రీజ్ అయింది మరి ప్రతి ఒక్క ఫ్యామిలీలో దేర్ ఆర్ వన్ ఆర్ టూ పేషెంట్స్ ఇన్ ద హిస్టరీ వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సిమ్టమ్స్ మీద అవేర్నెస్ పెంచుతూ సిమ్టమ్స్ వచ్చిన వెంటనే వెన్ ఇట్ ఈస్ ఇన్ ఫస్ట్ స్టేజ్ ఇలాంటి హాస్పిటల్స్ పర్టికులర్లీ మెడికల్ హాస్పిటల్కి మీరు వెళ్ళి చెక్ చేసి ఇమీడియట్లీ ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ వాళ్ళు చెప్పిన క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇట్ ఈస్ నాట్ అ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ దట్ ఈస్ వాట్ దే హ్యావ్ టోల్డ్ సో కాబట్టి ఎవ్రీబడి ఇక్కడే కాదు మన ఈ ప్రోగ్రామ్ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పడం అది ఒకటే సిమ్టమ్స్ వచ్చిన వెంటనే మీరు దయచేసి మీరు డిలే చేయకూడదు సీరియస్గా మీరు మీ హెల్త్ని మీరు తీసుకోండి దీంతోపాటు మీ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ కూడా మీరు దయచేసి మీరు చేంజ్ చేయండి ప్లీజ్ అశుతోష్ మిశ్రా కమిటీ సిఫార్సుల మేరకు కొత్త పిఆర్సీ ప్రకటించాలని కోరుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాలు చేపట్టనున్న సమ్మెకు భారత కార్మిక సంఘాల సమైక్య సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్వర్లు వెల్లడించారు ఈ మేరకు పీఆర్సీ సాధన కోసం ఉద్యోగ సంఘాలు చేయనున్న సమ్మెకు మద్దతుగా రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన పోస్టర్లను కాకినాడలో గల ఐఎఫ్టీయూ జిల్లా కార్యాలయంలో జె వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని రద్దు చేసి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని అశుతోష్ మిశ్రా కమిటీ సిఫార్సుల మేరకు కొత్త పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు అలాగే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ప్రకటించాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను గత అక్టోబర్ నుంచి ప్రొహిబిషన్ డిక్లేర్ చేసి పీఆర్సీ ప్రకటించి స్కీమ్ వర్కర్లను పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు జగన్ ప్రభుత్వం కేంద్రంపై పోరాడి రాష్ట్రానికి రావాల్సిన నిధులు హక్కుల కోసం ప్రజల సహకారంతో పోరాడాలని జేవీ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కమిటీ సభ్యులు బంగారు సత్యనారాయణ మల్లాడి భైరవస్వామి బొబ్బిలి రాజేష్ మాగాపు రాజు ఎలిపే మనోజ్ సుబ్రహ్మణ్యం సతీష్ కేవీ రమణ మాడెం జనార్దన్ తదితరులు పాల్గొన్నారు రివర్స్ పిఆర్సీని రద్దు చేయాలి రివర్స్ పిఆర్సీని రద్దు చేయాలి అమలు చేయాలి అశుతోష్ మిశ్రా కమిటీ సిఫార్సులను అమలు చేయాలి అమలు చేయాలి అశుతోష్ మిశ్రా కమిటీ సిఫార్సులను అమలు చేయాలి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళుతూ ఉన్నాయి ఈ సమ్మెను భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయు సంపూర్ణంగా బలపరుస్తూ ఉంది ఇప్పటికే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది నిర్బంధాల ద్వారా అణిచివేత ద్వారా పోలీసు బలప్రయోగం ద్వారా వాళ్ల సమ్మెను వాళ్ల న్యాయమైన ఆందోళనను అణిచివేయ పూనుకుంటూ ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఉద్యోగుల జేఏసీ ఆల్రెడీ నిన్న జరిగిన ప్రదర్శన ర్యాలీకి సంబంధించి అనేక ఆంక్షలు విధించారు గృహ నిర్బంధాలు చేశారు నేతలందరినీ కూడా అనేక విధాలుగా అరెస్టులు చేయడానికి పూనుకున్నారు ఆ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం పీఆర్సీ అమలు చేయడానికి ఒక అశుతోష్ మిశ్రా కమిటీ వేసింది ఆ నివేదికను ఎందుకు బట్టబయలు చేయలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ నివేదిక అనేది మొత్తం పే రివిజన్ కోసం వేసిన కమిటీ ఆ కమిటీ నివేదికను బట్టబయలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ కమిటీ నివేదిక ఆధారంగా పీఆర్సీ ప్రకటించాలి అలా కాకుండా రివర్స్ పీఆర్సీ ఇచ్చారు ఏదైతే ఉందో ఫిట్మెంట్ పెంచాలి ఐఆర్ తగ్గించాలి కానీ ఐఆర్ కంటే ఫిట్మెంట్ తగ్గించవడం అనేది ఉద్యోగులకి తీవ్రమైన నష్టం జీతాల్లో కోత ఉంటుంది అదేవిధంగా పెన్షనర్లు కూడా వాళ్ళ పెన్షన్ కోత విధిస్తున్నారని చెప్పేసి కూడా భయపడతా ఉన్నారు అంతేకాకుండా హెచ్ఆర్ఏ 12%, 16%, 20%, 30% వివిధ గ్రేడుల్లో ఉంది అన్నింటిని కలిపి 8% తగ్గించేశారు అంటే ఎంత దారుణంగా హెచ్ఆర్ఏని తగ్గించారు అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది ఇప్పుడు కొత్త పీఆర్సీ అనేది ఇది దగాకోరు పీఆర్సీ ఉద్యోగులకి తీవ్రమైన నష్టం
ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది, ఆర్థికంగా ఇబ్బందిలో ఉంది, ఉద్యోగులు అర్థం చేసుకోవట్లేదని చెప్పేసి ప్రజలను ఉద్యోగుల మీదకి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందే, ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాల్సిందే. నువ్వేదైతే జీఎస్టీ నిధులు కేంద్రం నుంచి రాబట్టుకోలేకపోతా ఉన్నావు, మోడీ మెడల వంచి రాబట్టుకోవాల్సినవి ఈరోజు రాష్ట్ర పనులన్నీ కూడా కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోయాయి. నువ్వు కేంద్రం చేతులు అధికారాలన్నీ పెట్టి నువ్వు నోరు మూసి కూర్చుంటా ఉన్నావు, గంగిరెద్దులా తల ఊపుతా ఉన్నావు. ముందు కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ నిధులు రాబట్టండి, ప్రత్యేక హోదా రాబట్టండి, స్పెషల్ ప్యాకేజీ నిధులు రాబట్టండి, పోలవరం నిధులు రాబట్టండి, విశాఖ జోన్ రాబట్టండి, కడప ఉక్కు ఫ్యాక్టరీ లేదంటే రైల్వే విశాఖ రైల్వే జోన్, ఉత్తరాంధ్ర ప్యాకేజీ, రాయలసీమ ప్యాకేజీ ఇవన్నీ కూడా కేంద్రం చెప్పు చేతల్లో వదిలిపెట్టి ఈరోజు ఉద్యోగుల మీద ప్రజల మీద నువ్వు దాడి చేస్తానంటే చూస్తూ ఊరుకోం, కబడ్దార్ జగన్ అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది ఒక ప్రజా ఉద్యమంగా వెళ్తుంది, ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలి. ఏదైతే ఉందో రివర్స్ పీఆర్సీని రద్దు చేయాలి, అదేవిధంగా అశుతోష్ మిశ్రా కమిటీ ప్రకారం పీఆర్సీ అమలు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానో వాళ్ళు పర్మనెంట్ చేసి పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలి, స్కీమ్ వర్కర్లను కూడా పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలి, అదేవిధంగా ధరలు తగ్గించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులను ప్రోత్సహించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల చైర్పర్సన్ కుమారి ముంతాజ్ పఠన్ అన్నారు. కాకినాడ ప్రభుత్వ బాధితుల బాలికల వసతి గృహంలో ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు సహాయ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ జిల్లా మేనేజర్ వాడ్రేవు కామరాజు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్య అతిథిగా కుమారి ముంతాజ్ పఠాన్ హాజరయ్యారు. ప్రభుత్వం అందించిన ల్యాప్టాప్, సెల్ ఫోన్లు తదితర ఉచిత ఉపకరణములు అర్హత కలిగిన విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు సుమారు 5 లక్షల విలువ చేసే 8 ల్యాప్టాప్లు, 13 స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన లబ్ధిదారులకు పారదర్శకంగా పథకాలను అమలు చేస్తుందని వివరించారు. ఉపకరణములు అందని విద్యార్థులు ఈ నెల 25 లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, ఆన్లైన్ అవ్వకపోతే ఆఫ్లైన్ లోనే 3 చక్రాల సైకిల్ను అందజేయడం జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల జిల్లా నాయకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా సదరానికి సంబంధించిన ఫేక్ జరుగుతుందని నాకు చాలా మంది చెప్పడం జరిగింది. అలాగే కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి, దాని వల్ల కూడా నేను రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈరోజు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చాను. కొందరికి ట్రైసైకిల్స్ కానీ, వీల్చైర్స్, ల్యాప్టాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది నేను 2వసారి ఇక్కడ కాకినాడ నేను విజిట్ అవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడికి వచ్చినందుకు కూడా ఒక విధంగా చెప్పాలంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నేను ఒక సామాన్య కుటుంబంలో వచ్చిన మైనార్టీ మహిళను, నా సేవని గుర్తించి నాకు ఒక మంచి సేవ చేయడానికి ఒక అవకాశం కల్పించిన జననేత, జన హృదయాలను గెలుచుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు నేను కొన్ని పర్యటనలు చేయడం జరిగింది, అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరగడం వల్ల నేను నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. అలా ఆ విధంగా నేను రావడం జరిగింది. అలాగే ఈరోజు ఏడీ ఆఫీస్ నుంచి కూడా మనకి డిజేబుల్కి సంబంధించిన చదువుకున్న పిల్లలకి 8 ల్యాప్టాప్స్, 13 సెల్ ఫోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే అంతకుముందు ఒక ల్యాప్టాప్ ఇవ్వాలన్నా కూడా, ఒక టచ్ ఫోన్ ఇవ్వాలన్నా కూడా ఎంతో రికమెండేషన్తో తిప్పించుకునే వాళ్ళు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే దాన్ని పై లెవెల్లో ఏడీ గారు దాన్ని వెరిఫై చేసి వెంటనే వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఇలా ఇవ్వటం వల్ల వాళ్ళలో మంచి చదవటంలో కూడా వాళ్ళకి సహాయంగా ఉంటుంది మన ల్యాప్టాప్స్ ఇవ్వటం వల్ల. చాలా సంతోషంగా ఉందండి. వచ్చిన సందర్భంలో 10 మందికి ల్యాప్టాప్ చదువుకునే పిల్లలు దాంట్లో అందులో ఉన్నారు, బదిలీలు ఉన్నారు. వాళ్ళకి 1,35,000 రూపాయలు విలువ చేసేటువంటి 10 ల్యాప్టాప్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా బదిలీలకి వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఒకళ్ళు పంచుకోవడానికి
మొబైల్ ఫోన్స్ ఇవ్వడం జరిగింది. అవి 18 మందికి ఇవ్వడం జరిగింది. వీటి మొత్తం కాస్ట్ వచ్చి 7 లక్షల పైకిలకు ఉన్నది. ఇదన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది. వీల్ చైర్స్ ఇటువంటి వాటికి ఆఫ్లైన్లో కూడా ఇవ్వడం జరిగింది మా అధికారుల ఆదేశాల మేరకు. కాబట్టి దయచేసి మీ ద్వారా అరువులైన వాళ్ళకి అందరికీ కూడా దరఖాస్తు చేసుకుంటూ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని ఈ సభలో. పెదకుడి మండలాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పెదపొడిలో పాదయాత్ర చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టి పెదపొడి తహసీల్దార్ కార్యాలయంలో మండల తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణరెడ్డికి పెదపొడి మండలంను కాకినాడలో కలపాలనే చిత్తశుద్ధి లేదని, సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి పెదపొడి మండలాన్ని కాకినాడలో కలపాలని ఆయనకు వివరించాలి. అయితే కలెక్టర్కి వినతి పత్రం అందజేయడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కృష్ణ, మాజీ జడ్పీటీసీ సీరా వరప్రసాద్, రాజమండ్రి పార్లమెంట్ కోశాధికారి సానా శ్రీను, ఆత్మ చైర్మన్ సింగిడి దత్తుడు, గోపాలకృష్ణ, శ్రీరాములు, చిట్టిబాబు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల ఆందోళన కానీ, రైతుల ఆందోళన కానీ, ఇతర వర్గాలు చేస్తున్న ఆందోళన కానీ పక్కదావ పట్టించడం కోసం అర్ధరాత్రి చీకటి జీవులను తీసుకొచ్చి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. అశాస్త్రీయంగా, అసంబద్ధంగా ఈ పునర్విభజన జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలు తెర మీదకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అనపత్తి నియోజకవర్గానికి సంబంధించి పెదపూడి మండలం ఉందో, కాకినాడకి అతి సమీపంలో ఉన్న మండలం ఇది. మండలం చివరి గ్రామమైన రామేశ్వరం కాకినాడ కలెక్టరేట్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటే చివరి గ్రామం పైన 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే సరాసరిని 10 కిలోమీటర్ల దూరంలో కాకినాడకి పెదపూడి మండలం ఉంది. అదే రాజమండ్రి వెళ్ళాలంటే సుమారుగా 70 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. కానీ దీన్ని ఏమాత్రం శాస్త్రీయంగా పట్టించుకోకుండా రాజమండ్రి జిల్లాలో కలుపుతూ ప్రతిపాదనని తెర మీద తీసుకురావడం జరిగింది. దీన్ని ప్రజలందరూ ముక్తగండంతో వ్యతిరేకిస్తూ ఉంటే ఇక్కడ శాసనసభ్యులైతే ఉన్నారో ఆ శాసనసభ్యుడికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ పునర్విభజన శాస్త్రీయంగా లేదు, పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పే దొంగైర్యం ఆయనకి లేదు. మంత్రి పేరు చెప్పే ఆయనకి బొట్టనవేల మందాన్ని ఆయనకి పడుతూ ఉంటుంది. ఇక్కడ కలెక్టర్కి వినతి పత్రాలు ఇవ్వడం, ఇక్కడ స్థానిక ఆందోళనలో పాల్గొనడం తప్పించి శాసనసభ్యుడిగా తను చేయాల్సిన పని చేయడం లేదు. శాసనసభ్యుడు చేయాల్సిన పని ఏంటి అంటే ముఖ్యమంత్రికి నివేదిక అందజేయాలి, ముఖ్యమంత్రికి విధంగా పరిస్థితిని వివరించాలి. ప్రజలు పడుతున్న ఆవేదన, ప్రజలు పడుతున్న బాధన కానీ దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యుడు. ఆ బాధ విడిచిపెట్టి ఇక్కడ బల ప్రదర్శనలు చేయడం, జెండాలు పట్టుకుని ఉద్యమంలో పాల్గొనడం, ఈ విధమైన కార్యక్రమాలు చేయడం తప్పించి అమరావతి వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసే ధైర్యం లేని శాసనసభ్యుడు మనకు ఉండటం చాలా దురదృష్టకరం. తాడేపల్లికి వెళ్ళి ముఖ్యని కలిసి ఇక్కడ పెదపూడి ప్రజల ఆవేదన ఇది, పెదపూడి పడుతున్న బాధలు ఇవి, దీన్ని రాజమండ్రిలో కలపడం వల్ల ఏమి ఇబ్బందులు ఉన్నాయనేది ముఖ్యమంత్రికి వివరించాలి. అది చెయ్యలేని శాసనసభ్యుడి చేతగా. పీఠాపురం అగ్రహారంలో వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి 27వ వార్షికోత్సవం విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ గౌరవ అధ్యక్షులు సూరవరపు దివానం బజరంగ దళ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. వృద్ధులకు చీరలు, దుప్పట్లు అందజేశారు. పీఠాపురం సీఐ వైఆర్కే శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ ఎం రామ్మోహన్ స్వామివారిని దర్శించుకున్నారు.
సంతోషంతో చూడమని, ఆయన ఆరోగ్యంతో చూడమని, భక్తుల్ని ప్రజల్ని చూడమని నేను చెప్తి. జై శ్రీరామ్, జై హనుమాన్. పిఠాపురంలో అగ్రహారం దగ్గర చోరవరపు వీధిలో వేయించేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వీరాంజనేయ స్వామి వారి 27వ వార్షికోత్సవం జయంతి సందర్భంగా ఈరోజు ప్రత్యేక స్వామివారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు, ప్రత్యేకమైన అలంకరణ, అలాగే ప్రత్యేకమైన ప్రసాదాలని నివేదనగా అర్పించి, అలాగే వచ్చిన భక్తులకి కొంతమందికి ఎవరైతే పేదలుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి పిఠాపురం గౌరవ అధ్యక్షులుగా విశ్వ హిందూ పరిషత్ గౌరవ అధ్యక్షులు గారు చేతుల మీదగా, దివానంగర్ చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా దుప్పట్లు అలాగే చీరలు పంచిపెట్టడం జరిగింది. 27 సంవత్సరాలు నిర్విఘ్నంగా చాలా ఘనంగా భోజనాలు కూడా ఇక్కడ స్వామివారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అలాగే పిఠాపురంలో ఈ యొక్క గుడికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. నేను కూడా ఇక్కడి నుంచి నా ప్రస్థానం కూడా విశ్వ హిందూ పరిషత్లో ఇక్కడి నుంచి నేను నా ప్రస్థానం మొదలవడం జరిగింది. ఈరోజు బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఈ యొక్క స్వామివారి యొక్క శక్తితోనే నేను ముందుకు వెళ్తున్నాను. నేను మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే పిఠాపురంలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చోరవరపు దేవానంగర్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చిన పేషెంట్కి పళ్ళలో కూడా ఆయన ఏర్పాటు చేయడం వల్ల చాలా మంది బాధపడుతున్నారని చెప్పి, కూర్చోడానికి ప్లేసులు లేవని చెప్పి మరి అధ్యక్షులు వారు, గౌరవ అధ్యక్షులైనటువంటి మా దివానంగారు అక్కడ పళ్ళలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కోవిడ్లో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్కూళ్ళల్లో కూడా బెంచ్లని అలాగే షెడ్లని, పిల్లలకి భోజన ప్లేట్లని చెప్పి చాలా కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు ఈ మా చోరవరపు దివానంగారు అనేక కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందుండే చోరవరపు దివానంగారికి ఆ భగవంతుడు. రాజమంగి మండలం లోదొడి గ్రామంలో జీలుగు కళ్ళు త్రాగి చనిపోయిన 5 ఒక్కొక్కరికి 25 లక్షలు పరిహారం ఇచ్చి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజమంగి మండలం లోదొడ్డి గ్రామంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ 3 నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలను రాజమంగి R&B గెస్ట్ హౌస్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రకృతి నుంచి వచ్చే జీలుగు కళ్ళు తాగి మరణించడం అది టీడీపీ కార్యకర్తలు అవడం అనుమానానికి తావిస్తుందని అన్నారు. తమ కమిటీ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దొడ్డి గ్రామం వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వెళ్లి పరామర్శించేందుకు లేని ఆంక్షలు, తమ కమిటీ వెళితే ఆంక్షలు పెడతారా అంటూ ప్రశ్నించారు. తమ కమిటీని అడ్డుకోవడం చూస్తే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యేనని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, వంతుల రాజేశ్వరి, రాష్ట్ర SSL అధ్యక్షులు దొన్ను దోర, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు బొర్ర నాగరాజు, MVV ప్రసాద్, నిమ్మల జయకృష్ణ, 3 నియోజకవర్గాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజమంగి మండలంలో లోదొడ్డి గ్రామంలో 2 రోజుల క్రితం 5 గిరిజనులు జీలుకళ్ళు తాగి చనిపోవడం అందరికీ తెలిసిందే. అయితే 5 గిరిజనులు ఎందుకు జీలుకళ్ళు తాగి చనిపోయారు? మామూలుగా అయితే ప్రకృతి నుంచి వచ్చినటువంటి కళ్ళు జీలుకళ్ళు. అటువంటి కళ్ళులో ఎవరు విషప్రయోగం చేశారు, ఎందుకు 5 ఒకేసారి మరణాలు చెందారన్నటువంటి దాని మీద ఈరోజు ఆ చనిపోయినటువంటి వ్యక్తులు కూడా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. అందుకనే మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి నిజ నిర్ధారణ చేసుకుని రండి అని చెప్పి ఈరోజు స్థానిక XML రాజేశ్వరి గారిని, అలాగే నన్ను గిట్టేశ్వరిని, అదేవిధంగా శ్రావణ్ కుమార్ గారిని, అలాగే SSL జిల్లా రాష్ట్ర అధ్యక్షులు దొన్నుదొర గారిని, పాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నిమ్మక జయకృష్ణ గారిని 5 నిజ నిర్ధారణ కమిటీగా వేస్తూ, అలాగే మాతో పాటు 3 నియోజకవర్గాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ, మహిళలంతా కూడా ఉక్కుమ్మడిగా ఆ లోదొడ్డి గ్రామానికి వెళ్ళి పరామర్శించి వారికి అండగా ఉందామని చెప్పి మేము బయలుదేరి రాజమండ్రికి వచ్చిన తర్వాత ఇక్కడ పోలీసులు అడ్డుకోవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ 2 కూడా వెళ్తే ఇదే పోలీసులు వాళ్ళకి సెక్యూరిటీనిచ్చి వాళ్ళని అక్కడ ఆ గ్రామానికి తీసుకుని వెళ్ళినటువంటి సందర్భం. లోదొడ్డిలో 5 గిరిజనులు మరణించినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందన లేదు. దాని మీద శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని వేసి నిజానిజాలు కనుక్కొని అక్కడ ఉన్న గిరిజనులకి న్యాయం జరిగే విధంగా పోరాటం చేసే విధంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ లోకల్గా ఉండే పోలీసులు అయితేనేమి
ప్రభుత్వ యంత్రాంగం అయితేనేమి, ప్రభుత్వ ప్రభుత్వంలో ఉండే నాయకులు కానీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి కూడా అక్కడికి వెళ్లి రావడానికి ప్రోటోకాల్ కోవిడ్ ప్రోటోకాల్ కానీ అదేవిధంగా ఏదైతే ప్రివెంట్ అరెస్ట్ చేశారో వాళ్ళకి ఎటువంటి ప్రివెంట్ అరెస్ట్ చేయకపోవడం కానీ ఇవన్నీ కూడా దురదృష్టం. వాళ్ళు పంపించడానికి అన్ని విధాలుగా కూడా అవకాశం ఉంటుంది. మేము వెళ్లి మాట్లాడడానికి కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్తే అక్కడ ఏదో నిజాలు బయటకు వచ్చేస్తాయి, ఏదో రాకూడని విషయాలు, తెలియకూడని విషయాలు, భావి ప్రపంచం తెలియకూడని విషయాలు కూడా అక్కడ ఉన్నాయనే ఒక భావన, ఒక కల్పన ఈరోజు కలిగించడం జరుగుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మమ్మల్ని అక్కడ పంపించకపోతే కేవలం అధికార పార్టీలో ఉండే నాయకులను పంపించినప్పటికీ మేము ఒకటే చెప్తున్నాం, అక్కడ ఉండే వాళ్ళకి అక్కడ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో, రోదడ్డిలో గ్రామస్తులు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరూ కూడా 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. దీంతో ఇక్కడితో ఆపేది లేదు. మేము డెఫినెట్ గా 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో ప్రభుత్వ విద్యారంగానికి అరకొర కేటాయింపులను నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ఆర్ గవర్నమెంట్ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గంగ సూర్యబాబు మాట్లాడుతూ విద్యా రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని ఆరోపించారు. ప్రతి ఏటా విద్యా రంగాన్ని విస్మరించే విధంగా ఈ బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు. నూతన విద్యా విధానానికి తోట్లు పొడిచే విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్న విధంగా నూతన విద్యా విధానం లక్ష్యాలను సాధించలేదని వ్యాఖ్యానించారు. ఇది పూర్తిగా విద్యా రంగాన్ని విస్మరించే బడ్జెట్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు సిద్ధు, మండల కార్యదర్శి శ్రీకాంత్, లలిత, సత్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పిఠాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కి వ్యతిరేకంగా ఈ రోజు చేసిన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఏదైతే 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో బడ్జెట్ లో విద్యారంగానికి అరకొర నిధులు మాత్రమే ఈరోజు కేటాయించింది. గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి కేవలం 2.28% మాత్రమే నిధులు పెంచింది, చాలా స్వల్పంగా పెంచి ఈరోజు విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేటువంటి కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని మరో పక్కనే నిర్వీర్యం చేయడం కోసం ఈరోజు చూస్తూ ఉంది. ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 12 సెంట్రల్ యూనివర్సిటీని ఇస్తా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు 12 యూనివర్సిటీ ప్రస్తావన చేయలేదు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు వాటిని అమలు చేయలేదు, అదేవిధంగా ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విద్యారంగానికి 10% నిధులు ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి విద్యారంగంలో ఈ కరోనా సంక్షోభం లాంటి సంక్షోభాలు వస్తూ ఉంటే కనీసం మౌలిక సౌకర్యాలు కల్పించడానికి కూడా ఏదైతే నిధులు అవసరమైతాయో వాటిని కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు నిధులు కేటాయించింది. కాబట్టి డిజిటల్ ఎడ్యుకేషన్ పేరు చెప్పి 200 ఛానళ్ళు పెట్టి ఈరోజు అందరికీ డిజిటల్ ఎడ్యుకేషన్ ఇస్తామని ఈరోజు మోడీ ప్రభుత్వం బుల్డి కొట్టిస్తూ ఉంది. ఇవన్నీ అవాస్తవం. 200 ఛానళ్ళతో ఈరోజు ఎడ్యుకేషన్ ఇవ్వడం అంటే సాధ్యపడదు. సాధ్యపడినా అది కేవలం డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రం విద్య అందించడం కోసం ఈరోజు చూస్తూ ఉంది. ఈరోజు విద్యారంగానికి కార్పొరేట్ సెక్టర్ని చొప్పించడం రావడం కోసం, ఈరోజు కార్పొరేట్ సెక్టర్కి విద్యను కట్టబెట్టడం కోసం ఈరోజు కేంద్రం చూస్తూ ఉంది. ఇటువంటి వినాశకరమైనటువంటి విధానాలని తిప్పుకొట్టాలని మేము కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్ర బడ్జెట్లో 10% విద్యారంగ నిధులు కేటాయించాలని మేము కోరుతా ఉన్నాం. నా పేరు ఎం గంగా సూర్య, ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్. ఈ నెల 12 నుంచి 18వ తారీఖు వరకు ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని దేవస్థానం ఈవో ప్రసాద్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అష్టదశ శక్తి పీఠాల్లో 12వ శక్తిపీఠం మరియు దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఈ నెల 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరుగుతాయని అన్నారు. 12వ తేదీ 1 లక్ష రుద్రాక్షతో స్వామివారికి పూజ, అమ్మవారికి కుంకుమ పూజ, అదే రోజు రాత్రి 11:57 స్వామివారి కళ్యాణం జరుగుతుందని వివరించారు. గత 5 సంవత్సరాలుగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు చేస్తున్నామని, కరోనా దృష్ట్యా గత 2 సంవత్సరాలుగా తగు జాగ్రత్తలు పాటిస్తూ కళ్యాణం జరిపిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలను, పార్లమెంట్ సభ్యులను, దేవాదాయ అధికారులను ఆహ్వానించామని ఈవో తెలిపారు. కార్యనిర్వహణాధికారి శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర దేవస్థానం ద్రాక్షారామ. ప్రతి మాధవ కోసం జరిగే కళ్యాణ మహోత్సవాలు
స్వచ్ఛంగా మనకు వర్షం జరుగుతుంటాయి. అదే ఈ సంవత్సరం కూడా 12/2/2022 నుంచి 17/2/2022 వరకు కళ్యాణ మహోత్సవాలు చాలా దిగ్గజంగా జరుగుతాయి. అందువల్ల మనం 17/2/2022 ఉదయం 8:30 నిమిషాలకి రక్షరుద్రాక్షతోటి స్వామివారి అభిషేకం, తదుపరి కుంకుమార్చన జరుగుతుంది. అదే రోజున ఉదయం 6 గంటల నుంచి స్వామివారి ఒక పెళ్ళికొడి చేయడం, వైదిక కళాపాలతోటి మొత్తం మనం కళ్యాణ మహోత్సవ మూర్తులకి తయారు చేయడం అదే రెడీ చేయడం జరుగుతుంది. తదుపరి రాత్రి 11:15 నిమిషాలకి కళ్యాణ మహోత్సవం, అలాగే 14/2/2022 సదస్సు జరుగుతుంది. అలాగే 15/2/2022 3:15 నిమిషాలకి రథోత్సవం, తర్వాత 17/2/2022 తప్పు రాత్రి 7 గంటలకి తప్పోత్సవం దివ్యంగా జరుగుతాయండి. 18 మొత్తం టోటల్గా మొత్తం ఈ చక్ర స్నానంతో కళ్యాణ మహోత్సవం ముగుస్తాయి. గత 2 సంవత్సరాల నుంచి మనకి కోవిడ్ నిబంధనలు ఉండటం వలన, అలాగే ఈ సంవత్సరం కూడా కోవిడ్ నిబంధనలు ఉండటం వలన, మూడవ ఉండటం వలన కూడా మేము భక్తులు కోరేది ఏంటంటే చిన్నపిల్లలు కానీ అలాగే వృద్ధులను కానీ ఎవరు కూడా కళ్యాణానికి సమయంలో తీసుకురావడం కూర్చున్నాం. కళ్యాణం తెలిగించే వారు మాత్రం తప్పనిసరిగా మాస్క్ వేసుకొని మేము ఇచ్చే శానిటేషన్ ప్రకారం రావాలి. దూరం వచ్చినా కానీ ఎవరు కూడా దయచి ఎవరు కూడా రావద్దు. రంప్ర కానీ ఇంకేమైనా జలుబు కానీ వస్తే కనుక మీరు ఇటు వసలు రావద్దు. అవసరమైతే మేము లోకల్ టీవీల్లో వాటిలో కూడా మేము స్వామివారి కళ్యాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది, దాంట్లో వీక్షించండి. అంతేగాని మీరు లేనిపోయిన ప్రాబ్లంతో వచ్చి మిగతా కూడా ప్రాబ్లం లేకుండా మీ కుటుంబం అలాగే అందరి కుటుంబాలు కాపాడుసిన బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి దయచి కూడా కళ్యాణ మహోత్సవాలు వచ్చే వరకు కొంచెం ఆరోగ్యంగా ఉండడం మాత్రం దేవుడిని తెలకంచడం కూర్చున్నాం. అలాగని అందరు రావదని కాదు, ఏంటంటే ఇక్కడ ఉన్న కోవిడ్ 3వ ఆలోచన బట్టి నిబంధనల ప్రకారంగా మీరు రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ సంవత్సరం కూడా మొత్తం అందరూ కూడా ఆయుర్వేదాలతోటి అష్టవేశాలతోటి భగవంతుడు కరోనా మొత్తం పూజ చేసి అందరికీ బాగుండాలని కోరుచున్నాం. కాపు రిజర్వేషన్ ఉద్యమాల్లో తమ వారిపై పెట్టిన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయడం హర్షణీయమని కాపు నాయకులు అద్దంకి ముక్తేశ్వరరావు అన్నారు. పెదపూడి మండలం వేండ గ్రామంలో సర్పంచ్ కోసూరి వాసు అధ్యక్షతన కాపు వర్గీయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అద్దంకి ముక్తేశ్వరరావు మాట్లాడుతూ, గత టీడీపీ హయాంలో 2016 నుంచి 2019 వరకు కాపు రిజర్వేషన్లు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేసిన నేపథ్యంలో 369 కేసులు పెట్టడం జరిగిందన్నారు. గతంలో 159 కేసులు ఎత్తివేయడం జరిగిందని కాపుల తరపున సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జడ్పీటీసీ పేపకాయల వెంకట లక్ష్మి వెంకటరమణ మాట్లాడుతూ, కాపులపై పెట్టిన కేసును ఎత్తివేయడంతో పాటు రైల్వే కేసులు కూడా ఎత్తివేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగిందన్నారు. పేద మధ్యతరగతి కాపులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆచంట త్రిమూర్తులు, తడాల మణికంఠ, పెమ్మనబోయిన సత్యబాబు, సంపర గ్రామ కన్వీనర్ ఎలుగుబంటి వెంకన్న, బుద్ధ శ్రీను, అద్దంకి వీరబాబు, నాగమల్లి వీరభద్రరావు, తోటకూర విశ్వేశ్వరరావు, కోసూరు సతీష్ కాపు నాయకులు పాల్గొన్నారు. 2016లో కంచాలు కొట్టామనే పేరుతో ఎక్కువ మండలం నెల్లూరు ఆరికరావు గ్రామాల్లో కొన్ని కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసుకి దాదాపు ముసలి వాళ్ళని కూడా ఆ కేసుల్లో ఇరికించడం జరిగింది. కాపులు అవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు దొచ్చేదానికి ఇది ఒక కారణం. ఎందుకంటే కాపులు బీసీలో చేస్తానని చెప్పి అది చేయడమే మానేసి అలా కాకుండా వీళ్ళని ఇబ్బంది పెట్టాలని అక్రమమైన కేసులు కాపు నాయకుల మీద బనాయించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మనకి పాదయాత్రలు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు కేసుల్ని ముందు కొన్ని ఎత్తారు, మిగతా కేసులను కూడా ఇప్పుడు ఎత్తివేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆయనకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే గారికి, కురసాల కన్నబాబు గారికి, అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మీద కేసులు ఎత్తేసినందుకు మేము ఈ 4 సంవత్సరాల్లో కూడా ఎన్నోసార్లు కోర్టులకు వెళ్ళి వాయిదాలకి రావడం జరిగింది. చాలా ఇబ్బంది పడ్డాం. ఈ ఇబ్బందుల నుంచి మమ్మల్ని విముక్తి చేసినందుకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం జరిగింది. అందులో భాగంగానే గతంలో 329 కేసులు గాను 153 కేసులు గతంలో తీయడమైంది. నిన్న మళ్ళీ కొత్తగా జీవో ఎత్తు 161 కేసులు తొలగించడమైంది. కాపులపై అక్రమంగా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కంచాలు కొట్టారని, టెంట్లు వేసారని, రోడ్డు మీద తిరిగారని తప్పుడు కేసులు బరాయించడం జరిగింది.
ఆ కేసుల్ని ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఎత్తేసి కాపులకు మంచి న్యాయం చేశారని, ఇంకేదంటే ఈ కేసులు ఉండటం వల్ల చాలామంది టైంకి కోర్టుకెళ్ళి ఆ కోర్టులో ఉదయం నుంచి ఆయన కూర్చొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందులో భాగంగానే మన పెదపుడు మండలంలో గతంలో 4 కేసులు పెట్టడం జరిగింది. బిక్కోల్ మండలంలో 2 కేసులు పెట్టడం జరిగింది. బిక్కోల్ మండలంలో నెల్లూరులో ఆనంద్ గారు ఈ పెద్ద ఆయన ఏం చేస్తారు, ఈయన మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఇటువంటి తప్పుడు కేసులు అన్నింటినీ ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తొలగించడం చాలా ఆనందకరమైన విషయం. ఇంకా రైల్వే కేసులు గట్టా ఉన్నాయి, ఆ 15 కేసులు కూడా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. అది కూడా మనకి తొందరలోనే ఆ కేసుల నుంచి కూడా విముక్తిని చేస్తారని కాపులకి అందరికీ న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రికి కాపుల తరఫున సభాముఖంగా అనపత్తి నియోజకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కేసులు ఎత్తేయడానికి సహకరించిన మన కురసాల మంత్రివర్య కురసాల కన్నబాబు గారు, అలాగే తోట తిరుమతులు గారు, అనపత్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోనసీమ ప్రాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని కోరుతూ కాట్రేనికోన మండల నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం ప్రకటించిన కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అయితే అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసి కోనసీమ జిల్లాకు తమ ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని విజ్ఞప్తి చేశారు. కోనసీమ రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగిన ప్రాంతమని, దేశంలోనే అత్యధికంగా దళితులు ఉన్న ప్రాంతమే కాకుండా 1 ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంట్ నియోజకవర్గం, 3 ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన ఏకైక ప్రాంతం కోనసీమ ప్రాంతం అన్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చే దిశగా కోనసీమ ప్రాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నేల కిషోర్ కుమార్, ఎంపీపీ పాలేపు లక్ష్మీ ధర్మారావు, పేయల భూలక్ష్మి చిట్టిబాబు, నాతి సత్యనారాయణ, సానబోయిన నాగేశ్వరరావు, డీబీ లోక్, ఒండ్రు బాబ్జీ, నాతి శ్రీనివాసరావు, నీలం బాలయోగి తదితరులు పాల్గొన్నారు. ఈ దీక్షలో మరి పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. దుక్కుపాయుడు గారిని, వారిని కూడా దీక్షలోకి ఆహ్వానిస్తున్నాం మర్యాదపూర్వకంగా. అడుగు శ్రీను గారిని కూడా, మణిపే రాంబాబు గారు వారిని కూడా, వెంకటరమణ గారు మరి వీరు ఉప సర్పంచులు వీరిని కూడా విచ్చేసి మా దీక్షలో పాల్గొనవలసి. అర్జున్ అమలాపురం కోనసీమ జేఏసీ నుండి వచ్చేసినటువంటి బడుగు అర్జున్ గారిని కూడా వచ్చేసి మరి దీక్షలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి కుండలాసుల నుంచి మాకు తాతారావు గారు వచ్చారు, వారిని కూడా మరి వచ్చి దీక్షలో కూర్చోవాలి. అలాగే జొన్నాడ గారు కూడా ఉన్నారు, వారు కూడా మరి దీక్షలోకి వచ్చి పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి ఇప్పుడు మండపేట ఏడిద రోడ్లో గల ఓ బాణసంచ తయారీ కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తయారీ కేంద్రం యజమాని అన్నవరపు అయ్యప్పరాజుతో పాటు తల్లి అన్నవరపు ఈశ్వరి, మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న మండపేట అగ్నిమాపక దళం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను ప్రథమ చికిత్స నిమిత్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతరం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రామచంద్రాపురం డిఎస్పీ బాలచంద్రారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మేము మండతోడ ఫైర్ స్టేషన్ నుంచి వచ్చామండి. నేను లీడింగ్ ఫైర్ మన ప్రభాకరం అండి. ప్రభాకరం ఇక్కడ కురటంపూడి పక్కన ఫైర్ క్రాకర్ షాప్ ఫైర్ అవుతుందని మాకు ఫోన్ వచ్చిందండి. ఆ ఫోన్ వచ్చిన వెంటనే మేము ఇమీడియట్గా బయలుదేరి ఫైర్ స్పాట్కి రావడం జరిగింది. వచ్చిన వెంటనే నలుగురికి ఇంజరీ అయినట్టుగా మాకు గమనించాం. ఇద్దరు లేడీస్, ఇద్దరు జెంట్స్ ఉన్నారు. అందులో కాదనికి అబ్బాయికి పూర్తిగా కొంచెం డ్యామేజ్ ఎక్కువ ఉంది. వెంటనే మాతో పాటు అంబులెన్స్ కూడా సేమ్ రెండు ఒకేసారి వచ్చేసున్నాం. ఇద్దరు వచ్చినట్టు అంబులెన్స్లో ఎక్కించేసి వాళ్ళని హాస్పిటల్కి పంపించడం జరిగిందండి. తదుపరి మేము ఇక్కడ ఫైర్ కూడా చేసుకున్నాం. ఇది జరిగిందండి. ఫైర్ అయితే జరిగిన పక్కనే చూసిన గడ్డికొచ్చిన అబ్బాయి అతను చూసుకున్నాం. అతను ఏ విధమైందంటే ఒకసారి మంటలు వచ్చినాయండి, అంతలోనే వెనకాల ఇద్దరు ఎదరికిద్దరు పడిపోయారు అని చెప్పేసి అన్నాడు. అతను కూడా పరిగెట్టుకెళ్ళిపోయాడు. అదే జరిగింది. ఇంతకంటే మనం చూసింది అదే మేము చూసింది. పెదపూడి మండలం రామేశ్వర గ్రామంలో ఎరువుల కోసం రైతు భరోసా దగ్గర రైతులు ధర్నా నిర్వహించారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికోవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కాకినాడలో అవగాహన ర్యాలీ. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలన్న కాకినాడ నగర మేయర్ శంకర శివ ప్రసన్న సాగర్. రాజమంగి మండలం లోతొడ్డి గ్రామంలో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల బృందం పర్యటన. జీలుగు కళ్ళు తాగి చనిపోయిన ఐదుగురికి ఒక్కొక్కరికి 25 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్. మండపేట ఏడిద రోడ్లో గల బాణీ సంచ తయారీ కేంద్రంలో శుక్రవారం భారీ పేలుడుతో అగ్ని ప్రమాదం. నలుగురికి తీవ్ర గాయాలు. పరిస్థితి విషమంతో కాకినాడ జీజీహెచ్కు తరలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ బాలచంద్రారెడ్డి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.